అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్మార్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి ఏవీఏ రోడ్ జంక్షన్ విద్యుత్ నగర్ ఉంటుంది కదండి, మన విద్యుత్ నగర్ నుంచి ఇటు జేఎన్ రోడ్కి వెళ్ళే హైవే సర్వీస్ రోడ్లో ఉన్నామండి. మనకి ఏవీఏ రోడ్లో విద్యుత్ నగర్ బ్యాక్ సైడ్ ఉన్న బర్మా కాలనీ లేఅవుట్లో సౌత్ ఫేసింగ్ 120 గజాల ప్లాట్ సేల్కి వచ్చిందండి. 120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, 24x45 మెజర్మెంట్స్, 120 స్క్వేర్ యార్డ్స్ అండి. గజం వచ్చి 36,000 రూపాయల రేట్లో వచ్చిందండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 36,000 రూపీస్ చెప్తున్నారు. ఇటు హైవే సర్వీస్ రోడ్కి 200 మీటర్స్ ఉంటుందండి, అట్లాగే ఏవీఏ రోడ్కి 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇప్పుడు హైవే సర్వీస్ రోడ్లో ఉన్నామండి, జిల్లా ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్నాము. మీకు ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా 300 మీటర్స్ వెళ్తే మనం ఏవీఏ రోడ్ జంక్షన్కి వెళ్తాం, విద్యుత్ కాలనీ దగ్గరికి వెళ్తాం అండి. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా వైజాగ్ వెళ్ళిపోతుందండి, వైజాగ్ నుంచి కోల్కతా వెళ్తుంది. చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి. ఇటులా రైట్కి ఒక 500 మీటర్స్ వెళ్తే జేఎన్ రోడ్ సెంటర్కి వెళ్తాం అండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనకి విజయవాడ వెళ్ళిపోతుంది, విజయవాడ నుంచి చెన్నై వెళ్తుందండి. ఎగ్జాక్ట్గా మనకి రాజమండ్రి ఏవీఏ రోడ్ జంక్షన్ హైవే జంక్షన్ దగ్గర నుంచి ఇటు జేఎన్ రోడ్కి వెళ్ళే సర్వీస్ రోడ్లో 300 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక టెంపుల్ ఒకటి ఉంటుందండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. రోడ్డుకి అటువైపేమో ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, ఇటువైపేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. సర్వీస్ రోడ్లో 300 మీటర్స్ రావాలండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే రోడ్డు, 300 మీటర్స్ వచ్చినంత రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదండి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అట్లాగే ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో ఒక స్కూల్ ఉంటుంది, మీరు చూడవచ్చు ఎంపీపీ స్కూల్. ఈ స్కూల్కి ఈ టెంపుల్కి మధ్యలో ఉన్న ఈ రోడ్లోకి వెళ్ళాలండి. ఈ రోడ్లోకి 200 మీటర్స్ వెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మన ప్లాట్ దగ్గరికి వచ్చేసామండి, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ అండి, మనకు సేల్కి వచ్చింది. సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి, 24x45 మెజర్మెంట్స్, 120 గజాలండి. ఎగ్జాక్ట్గా విద్యుత్ నగర్ లాస్ట్ రోడ్ తర్వాత నెక్స్ట్ రోడ్లోనే ఉంటుందండి, బర్మా కాలనీలో ఉంటుంది. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రోడ్డు ఇంకొకసారి చూపిస్తాను. మీకు ఎదురే కనిపిస్తుంది అండి ఇదే రోడ్లోంచి వచ్చాము. మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో హైవే సర్వీస్ రోడ్ నుంచి 200 మీటర్స్ వచ్చామండి. ఇదే రోడ్లో ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే విద్యుత్ నగర్లోంచి ఏవీఏ రోడ్కి వెళ్తాము, రైట్కి వెళ్తే వెంకటేశ్వర నగర్లోకి వెళ్తామండి. ఇది అన్ని ప్రైమ్ ఏరియాస్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లాట్. నెక్స్ట్ బౌండరీస్ వద్దామండి. మీకు రైట్ సైడ్ ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, ఈ వాల్ వచ్చి ఈస్ట్ వైపు, ఈస్ట్ వైపు లోతు వచ్చి 45 అడుగులండి. రోడ్ ఫేసింగ్ సౌత్ వచ్చి మీకు 24 అడుగులండి. ఇటువైపు గోడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ వరకు 24 అడుగులు. మళ్ళీ ఇక్కడ నుంచి వెస్ట్ వైపు లోతు 45 అడుగులండి. ఈస్ట్ వెస్ట్ లోతు 45 అడుగులు. నార్త్ సౌత్ 24 అడుగులండి. 24x45 మెజర్మెంట్స్, 120 గజాలు. ఎగ్జాక్ట్గా విద్యుత్ నగర్ లాస్ట్ రోడ్ తర్వాత నెక్స్ట్ రోడ్లోనే ఉంటుందండి, బర్మా కాలనీ లేఅవుట్లో ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదండి, అదంతా కూడా విద్యుత్ నగర్. ఈ సైట్కి బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా విద్యుత్ నగరేనండి. ఇటు విద్యుత్ నగర్కి, వెంకటేశ్వర నగర్కి, అట్లాగే మహాలక్ష్మీదేవి టెంపుల్ రోడ్కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుంది. చుట్టూ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మంచి ప్రైమ్ లొకాలిటీస్ అండి ఇవన్నీ కూడాను. మీకు చుట్టుపక్కల కొనాలంటే గజం 60,000 అట్లా ఉంటుందండి. ఇది బర్మా కాలనీ లేఅవుట్లో కాబట్టి మనకు కొంచెం తక్కువ రేటుకి వస్తుంది. గజం 36,000 రూపాయల రేట్లో వచ్చిందండి. మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మనం మహాలక్ష్మీదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము, ఇటు ఏవీ రోడ్కి వెళ్ళిపోతామండి. ఇటులా రైట్కి వెళ్ళి ఒక 100 మీటర్స్ తీసుకుని లెఫ్ట్కి వెళ్తే విద్యుత్ నగర్ నుంచి ఏవీ రోడ్కి వెళ్తాము, రైట్కి వెళ్తే కనుక వెంకటేశ్వర నగర్ నుంచి జేఎన్ రోడ్కి వెళ్తామండి. అన్ని రోడ్లకి చాలా దగ్గరగా ఉంది, చుట్టూ మంచి ప్రైమ్ ఏరియాస్ ఉన్నాయండి. మళ్ళీ చెప్తానండి, సౌత్ ఫేసింగ్ ప్లాట్ బర్మా కాలనీలో ఉందండి, 24x45 మెజర్మెంట్స్, 120 గజాలండి. ఇది గజం వచ్చి 36,000 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 36,000 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండి. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ఈ ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.